అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విఘ్నాథ్ కుమార్ రెడ్డి. పార్థ డెంటల్ చేరాల బ్రాంచ్లో స్పెషలిస్ట్ డెంటల్ సర్జన్కి సేవలు అందించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే పార్థ డెంటల్ 100 బ్రాంచెస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఈ దంత సమస్యల పట్ల అవగాహన లేకపోవడం వల్ల, నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ దంతాలు అనేది కోల్పోవడం అలాంటివి జరుగుతూ ఉంటుందండి. చాలామందికి జిగులు రక్తం రావడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్, సరిగ్గా నవ్వలేకపోతున్నాము, సరిగ్గా తగ్గలేకపోతున్నాము, నోటి నుంచి దుర్వాసన వస్తుంది, ఇలా చాలామంది ఏంటంటే అవేర్నెస్ లేక చాలామంది నెగ్లెక్ట్ చేయడం, అంటే డెంటిస్ట్ దగ్గరికి రావడం అనేది చాలామంది నెగ్లెక్ట్ చేయడం జరుగుతుందండి. సో అలాంటి ఏంటంటే పేషెంట్స్కి అవేర్నెస్ ఇవ్వడం వల్ల అంత సమస్యల పట్ల అవగాహన తీసుకురావాలని కూడా పేషెంట్ యొక్క కోరిక మేరకు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది డైలీ ఒక్కొక్క టాపిక్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ వచ్చేసరికి మనం స్కేలింగ్ అనేది, అంటే పళ్ళు క్లీనింగ్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి అనేది దాని గురించి చెప్తాం అనుకుంటున్నాను. మనం స్కేలింగ్ అనేది ముఖ్యంగా ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి, మినిమం 6 నెలలకు ఒకసారి మనం డెంటిస్ట్ దగ్గరికి వచ్చి పళ్ళు క్లీనింగ్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే పళ్ళు క్లీనింగ్ అనేది ఎందుకు అవసరము ఏంటి, నేను డైలీ 2 సార్లు బ్రష్ చేసుకుంటున్నాను కదా డాక్టర్ గారు, లేకపోతే నేను డైలీ ఒకసారి బ్రష్ చేసుకుంటున్నాను, నేను నోటిని ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాను కదా, నాకు స్కేలింగ్ అవసరమా అని చాలామంది అనుకొని ఏంటంటే దానివల్ల నొప్పి కానీ పెయిన్ కానీ ఉండకపోవడం వల్ల ఏంటంటే మనం ఏంటంటే నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది, డెంటిస్ట్ దగ్గరికి రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే అలా ఉండకూడదండి. ఎందుకంటే మనం ఎన్నిసార్లు బ్రష్ చేసినా ఏంటంటే మన బ్రష్ అనేది ప్రాపర్గా మన లాస్ట్ 20 వరకు అనేది మన బ్రష్ అనేది ప్రాపర్గా వెళ్ళదండి. సో అలా వెళ్ళకపోవడం వల్ల ఏంటంటే మనకి అక్కడ అనేది ఫుడ్ అనేది అకామిడేషన్ అయిపోతుందండి, ఫుడ్ అనేది అక్కడ ఉండే స్టోర్ అయిపోయి మనకి ఏంటంటే బ్లాక్ అనేది ఫామ్ అయిపోతుంది. మనకి మనం తిన్న ఏ పదార్థమైనా మనం యాసిడ్స్ కానీ లేకపోతే షుగర్స్ కానీ ఏం తిన్నా ఏంటంటే మనకి కంటికి ఏంటంటే ఒక లేయర్ దాకా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో అది అలా ఫామ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి చిగురు మన కంటికి అంటూ పెట్టుకొని ఉంటుందండి, ఆ చిగురు అనేది వీక్ అయిపోతుందండి. అది వీక్ అవ్వడం వల్ల ఏంటంటే లోపల ఉన్న ఎంప కూడా వీక్ అయిపోతూ ఉంటుందండి. సో అలా వీక్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఏంటంటే అప్పుడు ఏంటంటే మనం బ్రష్ చేసినప్పుడు ఏంటంటే రక్తం రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలా రక్తం రావడం వల్ల ఏంటంటే మనం వేడి వల్ల ఏమైనా రక్తం వచ్చిందని మనం అప్పుడు ఏంటంటే అప్పుడు పెయిన్ ఉండదు కాబట్టి మనం జస్ట్ వేడి వల్ల రక్తం వచ్చిందని మనం అప్పుడు కూడా డెంటిస్ట్ దగ్గర రాకుంటుంటారండి. మరి చూద్దామండి ముఖ్యంగా బ్లాక్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. చూశారు కదా మనం ఎన్నిసార్లు బ్రష్ చేసినా ఏంటంటే మన బ్రష్ అనేది ప్రాపర్గా వెళ్ళకపోవడం వల్ల ఏంటంటే చూడండి ఇలా పళ్ళు అనేది బాగా కారపడతాయండి. ఇలా కారపట్టడం వల్ల ఏంటంటే మనకి ఈ నోటి దుర్వాసన అది రావడం, తర్వాత కింద ఉన్న చిగుళ్ళన్నీ చాలా వీక్ అయిపోతూ ఉంటాయండి. సో ఇలా వీక్ అవ్వడం వల్ల తర్వాత వచ్చేసరికి వీక్ అయిపోవడం వల్ల నోటి దుర్వాసన, తర్వాత చిగుళ్ళు వాయడం, చిగుళ్ళు వాయడం ద్వారా మనం బ్రష్ చేసుకున్నప్పుడు రక్తం రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. చాలా సో అలా ఉండడం ఏంటంటే నేను బయట వైపు మనం బ్రష్ అనేది ప్రాపర్గా చేసుకోవడం జరుగుతుంది, లోపల వైపు అనేది మనం బ్రష్ అనేది ప్రాపర్గా వెళ్తుంది. సో అలాంటి మేము ఏంటంటే ఈ స్కేలర్ అనేది యూజ్ చేస్తామండి. స్కేలర్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ లోపల ఉన్న మనం ఈ పాచి అనేది మొత్తం క్లీన్ చేయడం అనేది జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే చాలామంది ముఖ్యంగా ఏంటంటే నేను మార్నింగ్ నైట్ బ్రష్ చేస్తున్నాను కదా, మౌత్ వాషెస్ కూడా వాడుతున్నాను అయినా నాకు అయినా ఇంత కారు ఎందుకు ఉంది అని అడగడం జరుగుతుందండి. అదేనండి మన ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల ఇంత మనకి జరుగుతుందండి. తర్వాత వచ్చేసరికి నా డాక్టర్ గారు ఇప్పుడు మీరు పళ్ళు క్లీన్ చేయడం వల్ల నా పన్ను అరిగిపోతుంది, తర్వాత నా ఎనామల్ పోతుందేమో, తర్వాత నాకు సెన్సిటివిటీ ఉంటుంది అంటే చాలామంది భయపడతా ఉంటారు, అవన్నీ మీరు నమ్మొద్దండి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏంటంటే మనం హ్యాపీగా మన పళ్ళు క్లీన్ చేసుకోవచ్చు అండి, మన రక్తం రాకుండా పెయిన్ లేకుండా మనం పళ్ళు అనేది క్లీన్ చేసుకోవచ్చు అండి. ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది, సెన్సిటివిటీ అనేది ఏమి ఉండదండి. మ్యాక్సిమం ఉన్న 1 డే 2 డేస్ ఉంటుందండి, దానికి మేము దానికి ఏం వాడాలి ఏంటి మొత్తం మేము అడ్వైస్ చేయడం జరుగుతుందండి. సో ఇలా పండు బాగా గారబెట్టి ఉంటాయండి. ఇలా గారబెట్టి ఏంటంటే మేము ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే చూడండి, ఇది క్లీన్ చేయకముందు ఇది క్లీన్ చేసిన తర్వాత చూడండి డిఫరెన్స్ ఎంత బాగుందో చూసారా.
ఈ చిగులన్నీ చూసారు కిందకి జారడం అనేది జరిగింది. ఈ పాచి అనేది అడ్డు పెట్టుకుని ఉండడం వల్ల చిగులన్నీ కిందకి జారడం అనేది జరిగిందండి. చూడండి, మేము ఈ దీన్ని అల్ట్రాసోనిక్ స్కేలర్ అంటామండి. ఈ స్కేలర్ టిప్ యూజ్ చేసి మేము క్లీన్ చేయడం జరుగుతుందండి. ఇంతకుముందు ఏంటంటే హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి పళ్ళు అనేది క్లీన్ చేయడం జరుగుతుందండి. చూసారా, ఈ స్కేలర్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఏంటంటే మనం దీని నుంచి చేయాలంటే వాటర్ వస్తుందండి. వాటర్ లైట్గా వైబ్రేషన్ వస్తుంది. ఈ వైబ్రేషన్ ద్వారా ఏంటంటే మనకి ఈ పంటికి అంటిపెట్టుకున్న ఈ పాచ్ అంతా మనము దీని ద్వారా క్లీన్ చేయడం జరుగుతుంది. సో ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మనకి నొప్పి ఏమి ఉండదండి. ఏంటంటే వాటర్ స్ప్రే జస్ట్ ప్రెషర్ జస్ట్ అది వైబ్రేషన్ రావడం వల్ల మనకి పెయిన్ కానీ సెన్సిటివిటీ కానీ ఏమి ఉండదండి. అంతా మనకి బాగుంటుందని ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో తర్వాత వచ్చేసరికి మనం ప్రాపర్ బ్రషింగ్ అనేది ఎలా చేసుకోవాలంటే చాలామందికి మనకి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే మన బ్రష్ అనేది ఏంటంటే ఎప్పుడు మనం 45 degrees యాంగిల్లో పెట్టుకుని మన బ్రష్ ఇప్పుడు ఎగ్జాంపుల్ పై కవడం బ్రష్ ఎలా చేసుకోవాలంటే మన పళ్ళు అనేవి ఇలా ఉంటాయి కదా పైన. సో మనం ఏంటంటే బ్రష్ అనేది ఇలా 45 degrees యాంగిల్లో పెట్టుకుని ఇలా కిందకి స్వైప్ చేసుకుంటే చాలు. సో ఇలా స్వైప్ చేసుకుంటే మనకి పాచ్ అనేది బయటకు పోతూ ఉంటుంది. ఎందుకంటే మూడు పళ్ళు, ఎందుకంటే మన ప్రాపర్ బ్రష్ అనేది లాస్ట్ పంట వరకు వెళ్ళదు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఫుడ్ అనేది అక్కడ మిస్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా కిందకి అనుకుంటే చాలు, ఎందుకంటే మనకి ఉన్న ఫుడ్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అలాగే లోపల వైపు వచ్చేసరికి లోపలికి కూడా ఇలా కిందకి బయటికి ఇలా స్వైప్ చేయాలన్నమాట. ఇలా స్వైప్ చేసుకుంటే చాలు. అంతేగాని ఇలా రుద్దకూడదండి. అలా రుద్దడం ఏంటంటే సైడ్స్ ఉన్న పన్ను ఏంటంటే మనకి అరిగిపోతూ ఉంటుంది. సో అలా అరిగిపోవడం వల్ల ఏంటంటే మనకి సెన్సిటివిటీ అంతా వస్తుంది. సో అలాగే కింద పళ్ళు కూడా ఏంటంటే మనం ఇలా బయటికి స్వైప్ చేసుకుంటూ వస్తామండి. అలాగే లోపల వైపు కూడా ఇలా బయటికి స్వైప్ చేసుకుంటామండి. సో ఇలా బ్రషింగ్ చేసుకున్నట్లయితే మనకి బాగుంటుందండి. అలాగే మనము తర్వాత మౌత్ వాషెస్ అయి వాడాలి. అలాగే ప్రతి ఆన్లైన్ ఒకసారి మా దగ్గర చూసినట్లయితే మీకు తెలియకుండానే లోపల అనేది చాలా వరకు మనకి బ్లాక్ అకామిడేషన్ అయిపోతుంది, క్యారెక్టర్స్ అయిపోతుంది. సో దానివల్ల మనం ఇప్పటికప్పుడు ప్రాపర్గా మన చిన్నపిల్లలకి ఏజ్ నుంచైనా మనం ప్రాపర్గా దీన్ని స్కేలింగ్ అనేది చేసుకోవచ్చండి. సో అలా ఏంటంటే మన చిన్న ఏజ్ నుంచి మనం పళ్ళు అనేది శుభ్రంగా పెరుగుతుంది. ఎందుకంటే మనం ఉదయం చేస్తే మనం ఎందుకంటే స్మోకింగ్ చేసే వాళ్ళు కానీ లేకపోతే తర్వాత ఈ టొబాకో తినే నగిలే వాళ్ళకి కానీ అంటే పొగాకు నగిలే వాళ్ళకి కానీ లేకపోతే ఒక్కపడి నగిలే వాళ్ళకి కానీ లేకపోతే మామూలుగా తమలపాకు అవి ఎక్కువ నగిలే వాళ్ళకి కానీ లేకపోతే పాన మసాలాలు అవి ఎక్కువ నగిలే వాళ్ళకి అందరూ ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఈ పంటి చుట్టూరు అనేది బ్లాక్గా అకామిడేషన్ అయి ఉంటుందండి. లోపల వైపు కానీ మొత్తం బ్లాక్గా ఉంటుంది. వాళ్ళు ఎంతో బ్రష్ చేసినా అది ప్రాపర్గా పోతుంది. సో దానివల్ల ఏంటంటే బ్లాక్గా ఉన్నది ఏంటంటే మేము మా స్కేలర్ తోటి మేము క్లీన్ చేయడం వల్లే అవి అనేది పోతుందండి. సో అవి మీరు అలా నిర్లక్ష్యం చేసి వదిలేసుకుంటే ఏంటంటే ఆ చిగుళ్ళన్నీ వీక్ అయిపోతాయండి. చిగుళ్ళు వీక్ అయిపోయి ఆ చిగులు అంటి పెట్టుకున్న ఎముకలు వీక్ అయిపోతుంది. సో అలా వీక్ అయిపోవడం వల్ల ఏంటంటే కొన్ని రోజులకి పళ్ళన్నీ ఊగులాడడం జరుగుతుందండి. ఎందుకంటే పన్ను బయటికి చూడడానికి బాగానే ఉంటుంది, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ అంతా లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న ఎముకను తినేస్తుందండి. సో అలా తినేయడం వల్ల ఏంటంటే కొన్ని రోజుల తర్వాత డాక్టర్ గారు నేను నా పళ్ళు బాగా కదులుతున్నాయి ఎందుకని అంటారు. ఎందుకంటే మీరు ప్రతి ఆన్లైన్కి మా దగ్గరికి రాకుండా విసిట్ చేయకుండా పళ్ళని క్లీన్ చేసుకోకపోవడం వల్ల మీకు ఈ సమస్యలన్నీ రావడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరికి ఆన్లైన్కి ఒక్కసారి వచ్చి మమ్మల్ని కలిసినట్లయితే మీకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా మీరు మీ పళ్ళు అనేది స్ట్రాంగ్గా ఉంచుకోవచ్చు. మీరు పళ్ళు స్ట్రాంగ్గా ఉంచుకున్నట్లయితే మీరు హ్యాపీగా నవ్వచ్చు, హ్యాపీగా తినవచ్చు. సో మీరు హెల్తీగా ఉంటారు. సో ఇంకా మిగతా ఏమైనా దంత సమస్యలు మిగతా వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే పార్థ డెంటల్ చీరాలంటే వచ్చి FOID Bank స్టేషన్ రోడ్ అండి. స్టేషన్ రోడ్లో FOID Bank పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. సో మీరు మా దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ మేము వచ్చేసరికి ఫ్రీ కన్సల్టేషన్ అండి. కన్సల్టేషన్ ఫీజ్ ఏమవుతుంది ఫ్రీగానే చెకప్ చేసి మీ దంత సమస్యలు ఇలా మీరు వీడియో ద్వారా ఇలా ఫొటోస్ తీసి మీకు మొత్తం మొబైల్ సిస్టమ్లో చూపించడం జరుగుతుంది. ఇలా చూపించడం వల్ల మీకు అవేర్నెస్ అనేది కలుగుతుంది, మీ పళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని మేము చెప్తాము. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో దయచేసి మీరు
మీ దంత సమస్య వీడియో చూసి మీ దంత సమస్యలు ఎలా కలుగుతాయి ఏంటి అనేది పక్కన వాళ్ళకి కూడా చెప్పండి, చెప్పి మీ తెలిసిన వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకుని వచ్చినట్లయితే ఫ్రీ కన్సల్టేషన్ ద్వారా మీ చెకప్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక షేర్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.